మొన్న వచ్చినప్పుడు చూసామమ్మా ఇక్కడ. ఇప్పుడు మొక్కల దగ్గరికి వచ్చాము నేనును ఆయన. ఇప్పుడు ఈ తైవాన్ పెట్టి పెడదామా లేకపోతే బంగిన పిల్లేను రసం మీద పెడదామా? పచ్చిగా ఉన్నప్పుడు పులుపు, పండితే తీపి. అది చెట్టు పెద్దగా పెరగదని చెప్పండి సార్. మన చెట్టు పెద్దగా పెరగదు, మామిడి చెట్టు లాగా పెరగదు అది. ఇంకోటి మామిడి బంగిన బిల్లేనో రాసు ఉద్దేశ. ఇది చిగురు వచ్చి ఆగింది, అదేం కొత్త వస్తుంది కదా అది. ఇది బ్యాగ్ సైజ్ మారిందమ్మా. ఇది పదమూడు అండి. ఇది ఎంత? ఐదు వందలు అండి. అది అది 175. మామూలుగా అమ్మి రేట్ అయితే 200 అండి. మాకని డిస్కౌంట్. ఆయన ఎంఆర్ఐలో కన్సల్టెంట్, ఆయన గార్డెన్ కన్సల్టెంట్. ఇదే బాగుంటుందా? నేను నమ్మి తీసుకెళ్తున్నాను. మా సొంత చూడండి, మీకు పర్లేదు సార్? పర్లా అంటే షుగర్ హెల్తీగానే వచ్చింది. ఏమైనా పెట్టింది ఇప్పుడు మీకేంటి? మీకు ఆట అయ్యా చిగురులు వచ్చినాయి కావాలనే తెచ్చామంటారా? చిగురులు వచ్చినాయి పెద్ద రసం అది. మళ్ళీ అది పెద్ద రసాలలోకి అంట. అది ఎప్పుడు వద్దాం కాపు? ఒక 2 ఇయర్స్ పెడదాం సార్. మళ్ళీ వెంటనే కాకుండా అదేలే ఒక 2 ఇయర్స్. కాయలు ఒకటి రెండు కాయలు ఉంచుతాయి, మిగతాయి తీసేద్దాం. అమ్మా ఇది కొంచెం కట్టేస్తావా? ఇక్కడ చిన్న కాదు, అక్కడ తెమ్మంటావా మొక్క? బండి ఎక్కడ తెమ్మంటావా? బండి ఇక్కడికి తెచ్చుకోండి, పెట్టుకోవచ్చు. మళ్ళీ కష్టం. మొక్క హెల్తీగానే ఉంది సార్, మొక్క హెల్తీగానే ఉంది. ఇదిగోండి చూడండి, ఇదిగో ఇదిగోండి. మనకు ఏదన్నా ఉంటే కొంచెం పెందల కాయ ప్లాన్ చేసుకుంటే బాగుండేది. సరే టైం అయిపోయిందిగా. మా లక్ కూడా నేను మీరు ఫోన్ చేయగానే నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు ఉంటారో వెళ్ళిపోతారో, ఎందుకైనా మంచిదని నేను ఎమ్మటే బండి ఎక్కి బయలుదేరి వచ్చాను. కూర్చోండి. నేను షాప్ కట్టేసి రాత్రి మా నాన్న అయ్యా అయ్యా అంటున్నాడు ఆయన. షాప్ మరి ఏం క్రిస్మస్ టైం బేరం టైంలో షాప్ కట్టేటువంటే